హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ కర్లపూడి, సైకాలజిస్ట్ అండ్ మోటివేషన్ స్పీకర్. టీనేజ్లో ప్రేమలో పడే అమ్మాయిల కోసం ఈ వీడియో అందిస్తున్నాను. ఈ కాలంలో ప్రేమకు, ఆకర్షణకి, కామానికి తేడాది లేకుండా పోయింది. ఈ మూడింటిని, ఈ మూడు పదాలని ఒకే అర్థంలో వాడుతున్నారు, అది ప్రేమ. వాస్తవానికి మూడు వేరు. కొంతమంది ఆకర్షణని ప్రేమ అనుకుంటున్నారు, కొంతమంది కామాన్ని, కోరికల్ని ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమలో పడి ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. నా దగ్గరికి వచ్చినటువంటి సలహా కోసం ఒక సీనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థిని ప్రేమలో పడిందని ఆ అమ్మాయి తల్లిదండ్రులు నా దగ్గర తీసుకొచ్చారు. ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి ఎవరితో ప్రేమలో పడింది అంటే ఆటో డ్రైవర్తో. ఆటో డ్రైవర్తో ప్రేమలో పడిన ఆ అమ్మాయి లక్ష్యం ఏంటంటే డాక్టర్ కావడం, MBBS పూర్తి చేయడం. మరి ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకున్న అమ్మాయి ఆటో డ్రైవర్తో ప్రేమలో ఎందుకు పడింది అన్నదానికి నా సమాధానం. అంటే ఆటో డ్రైవర్లు ప్రేమించకూడదు అని కాదు నా ఉద్దేశం. ఒక ఉన్నతమైన లక్ష్యం పెట్టుకున్న అమ్మాయి ఆ లక్ష్యాన్ని వదిలి ప్రేమలో పడి సీనియర్ ఇంటర్ పూర్తి కావడమే కష్టంగా మారినటువంటి సంఘటన నా దృష్టికి వచ్చింది. అందువల్ల అమ్మాయిలు ప్రేమలో పడే ముందు ఈ వీడియోని మరొకసారి చూడండి. నాకు తెలిసి అమ్మాయిలు ప్రేమలో పడడానికి మూడు కారణాలు నేను నమ్ముతాను, మూడు కారణాలు అనుకుంటున్నాను. వాటిలో మొట్టమొదటిది ఆత్మన్యూనత, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అంటే తన మీద తనకున్నటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల తనను ఎదుటి వాళ్ళు పొగిడినప్పుడు, ఎదుటి వాళ్ళు తన అందాన్ని గురించి కానీ తనలో ఉన్నటువంటి టాలెంట్ని గురించి కానీ గొప్పగా చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ అట్రాక్షన్ కాసేపు, కొద్ది రోజుల తర్వాత అది ప్రేమగా మారే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక అమ్మాయిని నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటే ఎస్ ఐ నో, నా అందం నాకు తెలుసు అని చెప్పగలిగితే ఇంకా ఆ రిలేషన్ కంటిన్యూ అయ్యే అవకాశం లేదు. అబ్బాయిలు కూడా అమ్మాయిల్లో ఉండే వీక్నెస్ను పట్టుకొని ఆ వీక్నెస్ మీద దెబ్బ కొడుతూ ఉంటారు. అంటే అమ్మాయిని బాగా పొగిడితే నాతో ప్రేమలో పడుతుందన్న భావనలోకి అబ్బాయిలు వెళ్ళిపోతారు. ఈజీగా వాళ్ళ లాంగ్వేజ్లో ఈజీగా పడేయచ్చు అమ్మాయిని అని మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మీకుంటే మిమ్మల్ని పొగిడే వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. రెండో కారణం నాకు తెలిసి మైండ్ ప్రోగ్రామింగ్. మైండ్ ప్రోగ్రామింగ్ ఏం చేస్తుందంటే ఒక విషయాన్ని నచ్చినా నచ్చకపోయినా అనేకసార్లు పదే పదే నీ మైండ్లోకి ఆలోచన వచ్చినందువల్ల, ఆ ఇమేజ్ వచ్చినందువల్ల నువ్వు ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ వైపు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఆలోచన వైపు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. చాలామంది దీనినే ప్రేమ అంటారు, సైకలాజికల్గా దానిని మైండ్ ప్రోగ్రామింగ్ అంటారు. ఇందాక నేను చెప్పినటువంటి ఉదాహరణలో ఒకసారి ఆటోలో ఆ అమ్మాయి ప్రయాణిస్తే రెండు మూడు సార్లు ఆ అబ్బాయి ఆటోలో వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ అబ్బాయి అదే పనిగా నువ్వు చాలా అందంగా ఉంటావు, నీ డ్రెస్ బాగుందని పొగడడం జరిగింది. దానికి ఆ అమ్మాయి అట్రాక్ట్ అయింది. ఆ అమ్మాయి ఎక్కడ చదువుతుందో తెలుసుకొని హాస్టల్కి వెళ్ళి ఒక సండే ఆ అబ్బాయి ఒక 1500 రూపీస్ మొబైల్ ఆ అమ్మాయికి సీక్రెట్గా ఇచ్చాడు. ఆ అమ్మాయి దాన్ని తీసుకొని ఆ మొబైల్లో నుంచి హాస్టల్లో ఎవరికి తెలియకుండా మాట్లాడడం మొదలుపెట్టింది. అలా రెగ్యులర్గా మాట్లాడినందువల్ల ఆ అబ్బాయితో అనుబంధం ఏర్పడింది. చివరికి ఆ అబ్బాయి లేకపోతే నేను లేను అన్నటువంటి స్థాయికి ఆ అమ్మాయి చేరుకునింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని రీప్రోగ్రామింగ్ చేసి ఆ లవ్ మ్యాటర్లోంచి పక్కకు తీసుకొని వచ్చి ఆ అమ్మాయి లక్ష్యం వైపు నడిపించడం జరిగింది. ఈరోజు ఆ అమ్మాయి హ్యాపీగానే ఉంది. అయితే ఆ మైండ్ ప్రోగ్రామింగ్ చేసేది ఏంటి అంటే ఈ మొబైల్స్, చాటింగ్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే పదే పదే వాళ్ళని గుర్తు చేస్తూ బ్రెయిన్లో ఆ ఇమేజెస్ని శాశ్వతంగా ఉంచేస్తాయి. బ్రెయిన్ ఏం చేస్తుంది, ఆ ఇమేజెస్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అలా గుర్తు చేయడాన్ని మనం మైండ్ ప్రోగ్రామింగ్ అంటారు. అలవాట్లన్నీ ఇలానే మనకు అవుతాయి. అంటే ఒకే పనిని రిపీటెడ్గా చేసినందువల్ల అది అలవాటు అయిపోతుంది. ఒకసారి ఆ పని చేయకపోతే కనుక మనసు లాగుతూ ఉంటుంది. అంటే తాగడం అలవాటు ఉండే వ్యక్తికి ప్రతిరోజు తాగడం వల్ల, తాగుడు గురించి ఆలోచించడం వల్ల బ్రాందీ షాప్ చూడంగానే అతనికి తాగాలనేటువంటి ఆలోచన పుడుతుంది. దాన్ని అలవాటు అంటాం. అదేవిధంగా ఒక అబ్బాయితో ఎక్కువసేపు మాట్లాడినందువల్ల, చాటింగ్ చేసినందువల్ల, ఆ అబ్బాయితో షికార్లు తిరిగినందువల్ల బ్రెయిన్లో ఆ అబ్బాయి ఒక ఇమేజ్ ఏర్పడిపోయి ఆ బ్రెయిన్ నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. చివరికి ఆ అబ్బాయి గుర్తు రాకపోతే ఏడ్చేది, ఆ అబ్బాయిని చూడలేకపోతే ఏడ్చేది, ఆ అబ్బాయి దాంతో ఉండడు జీవితకాలం అని అంటే గన ఏడవడం మొదలు పెడతారు. ఇదంతా కూడా మైండ్ ప్రోగ్రామింగ్ అని. కాబట్టి లవ్ ఈజ్ నథింగ్ బట్ మైండ్ ప్రోగ్రామ్ అని నా నమ్మకం. మూడో కారణం తల్లిదండ్రుల మధ్య గ్యాప్. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గ్యాప్. అంటే ఆ పిల్లలు చనువుగా మాట్లాడుకునేటువంటి వాతావరణం గన
ఆ ఇంట్లో లేకపోతే ఇలాంటి సన్నివేశాలు జరిగినప్పుడు అది ఎవరికి చెప్పుకోవాలో తెలియక చనువుగా లేనందువల్ల ఫ్రెండ్స్తో చెప్పుకోవడం, ఆ ఫ్రెండ్స్ వీళ్ళకి వీళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు అయితే ఇంకొద్దిగా ముదిరిపోతుంది. మీరు ఏ లవ్ స్టోరీ అయినా చూడండి, ఖచ్చితంగా ఆ ఇద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఈ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే, ఆ అమ్మాయి చెప్పిన విషయాలు అబ్బాయికి, అబ్బాయి చెప్పిన విషయాలు ఈ అమ్మాయికి చేరవేస్తూ ఉంటుంది, మీడియేటర్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ స్థానంలో మొబైల్స్ ఇవి వచ్చేసాయి, చాటింగ్లు అవన్నీ వచ్చేసాయి. వాస్తవానికి తల్లితో కానీ చదువు ఉంటే, ఒక అబ్బాయి మాట్లాడిన వెంటనే అమ్మాయి వచ్చి తల్లితో తండ్రితో చెప్పినట్లయితే కనుక వాళ్ళకి విషయం అర్థమవుతుంది, ఎప్పుడు కట్ చేయాలో ఏం సలహా ఇవ్వాలో ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ఫ్యామిలీస్లో, ఈ చిన్న చిన్న కుటుంబాలు, ఈ వెస్ట్ కుటుంబాల్లో ఆ వాతావరణం లేదు. పూర్వకాలంలో తాత అవ్వ ఇవన్నీ ఈ కల్చర్ ఉన్నందువల్ల వాళ్ళ తన జీవిత అనుభవం అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొన్ని సలహాలు ఇచ్చేవాళ్ళు. ఆ వాతావరణం ఇప్పుడు లేదు. అందులో బిజీగా ఉంటారు, ఎవరి పాటికి వాళ్ళు బిజీగా ఉంటారు. అసలు ఒక ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూర్చొని భోంచేసే వాతావరణం ఇప్పుడు కనిపించడం లేదు, బిజీ లైఫ్. కాబట్టి వ్యూస్ షేర్ చేసుకునే అవకాశం లేదు, వాళ్ళ గురించి పట్టించుకునే అవకాశం లేదు. ఒక అమ్మాయి ఏదన్నా లవ్లో పడి డీప్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇస్తారు స్టేట్మెంటు, మా అమ్మాయి ఇలా చేస్తుందని అనుకోలేదండి అని, మా అబ్బాయి అలా చేస్తాడు అనుకోలేదని స్టేట్మెంట్లు ఇవ్వడానికి మాత్రమే పేరెంట్స్ తయారయ్యారు. కాబట్టి ఈ రిలేషన్స్ సరిగా లేకపోవడం, గ్యాప్ ఉండడం వల్ల అమ్మాయిలు షేర్ చేసుకునే ప్లాట్ఫామ్ దొరక్క ఫ్రెండ్స్ని ఆశ్రయించి ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ మధ్య మనం చాలా విషయాలు చూసాం. అంటే అబ్బాయి పిలిస్తే మాట్లాడడానికని వెళ్ళి ఆ అమ్మాయి దారుణంగా చంపబడిన పరిస్థితి, ఇంకో సందర్భంలో ఇంకొక అబ్బాయి పిలుస్తున్నాడు అంటే చాలా దూరం కొండల్లో గుట్టల్లో వెళ్ళి అక్కడ అమ్మాయి మర్డరైన సంగతి. మరి ఇలా ఎందుకు జరుగుతూ ఉందంటే పేరెంట్స్కి ఆ పిల్లలకి మధ్య గ్యాప్ ఉంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్నది పేరెంట్స్ అయితే కనుక మీ పిల్లలతో మీకు ఆ చదువు ఉందా లేదా ఒకసారి గుర్తించండి. ఈ వీడియో చూస్తున్నది అమ్మాయిలు అయితే కనుక మీరు ప్రేమలో పడాలని అనుకుంటే, ఆ వాతావరణం మీకుంటే కనుక ఒకసారి వీడియోని మళ్ళీ రీప్లే చేసుకొని విని, మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారన్న విషయం, రెండవది మైండ్ ప్రోగ్రామింగ్ జరగడానికి మీరు అవకాశం ఇస్తున్నారా లేదా అనే విషయం, మీ తల్లిదండ్రులతో ఎప్పుడు చర్చించాలా అన్నది చర్చించకుండా దాచిపెడుతున్నారా అనే విషయం మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకొని మీరు ముందుకెళ్తే మంచిదని నా అభిప్రాయం. అదేవిధంగా అబ్బాయిలకు సంబంధించిన వీడియో కోసం ఎదురు చూడండి, దాన్ని కూడా త్వరలో పోస్ట్ చేస్తాము. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ కృష్ణా కర్లకుప్పుడికి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో కలుసుకుందాం. నమస్కారం.